Subscribe to Color Frames. టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుత ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆసీస్తో జరిగిన సిరీస్లో అనూహ్యంగా గాయపడిన జడేజా ఆసీస్తో పాటు ఇంగ్లాండ్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 14 సీజన్లో సీఎస్కే తరఫున బరిలోకి దిగిన జడ్డు తన పవర్ ఇంటూ రుచి చూపించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే 5 సిక్స్లు ఒక 4 సహాయంతో మొత్తం 37 పరుగులు పిండుకొని చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ సారథి క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సలహాలతోనే తాను బ్యాటింగ్లో రాటుదేలానని తాజాగా రవీంద్ర జడేజా అన్నాడు. తన కెరీర్ ఆరంభంలో ఎలాంటి షాట్లాడాలో అర్థం కాక వరుసగా విఫలమయ్యేవాడినని తన ప్రాబ్లంను అర్థం చేసుకున్న ధోని షార్ట్ పిచ్ బంతులను ఆడమని సూచించాడని నెమరు వేసుకున్నాడు. అలాగే ధోని ఆ సమయంలో సాయం చేసుండకపోతే తన కెరీర్ అప్పట్లోనే ముగిసేదని జడేజా పేర్కొన్నాడు. ఇక జడేజా త్వరలో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజా చోటు సంపాదించాడు. టెస్టు ఛాంపియన్షిప్ అనంతరం ఇంగ్లాండ్తో జరగనున్న 5 టెస్టుల సిరీస్లోనూ జడేజా ఆడనున్నాడు. ఇక టీమిండియా జట్టు జూన్2 ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరనుంది. ఇక టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 51 టెస్టుల్లో 1954 పరుగులు, 220 వికెట్లు, 168 వన్డేల్లో 2411 పరుగులు, 187 వికెట్లు, 50 T20ల్లో 217 పరుగులు, 39 వికెట్లు సాధించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.